బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహో రాధేశ్యామ్ ఆదిపురుష్ వంటి సినిమాలు బిగ్గెస్ట్ డిజాస్టర్ అయ్యాయి. వరుస ఫ్లాప్లతో ఫ్యాన్స్ అందరూ విసిగిపోయి ఉన్నారు. కానీ రెబల్ స్టార్ ప్రభాస్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. సాహోకి 200 కోట్ల బడ్జెట్ పెడితే 600 కోట్లు లాభం వచ్చింది. రాధేశ్యామ్ ని 150 కోట్లతో నిర్మిస్తే 170 కోట్లు సేల్స్ నైతే రాబెట్టగలిగింది. ఆదిపురుష్ కు ఎక్కువ గ్రాఫిక్స్ వాడడం వల్ల 500 కోట్ల బడ్జెట్ తో సినిమాని నిర్మించారు. ఓవరాల్ గా బాక్సాఫీస్ కలెక్షన్ గురించి చూసుకుంటే 370 కోట్ల సేల్స్ నైతే రాబెట్టగలిగింది. ప్రభాసన్న మార్కెట్ 300 కోట్ల తక్కువలో కలెక్ట్ చేయదని అనిపిస్తుంది. అందుకనే హోంబెలే ఫిలిం ప్రభాస్ తోటి సినిమాని తీస్తే ఎంతైనా ఖర్చు పెడతామని అనౌన్స్మెంట్ చేశారు. అయితే సినిమాకి ఎంత అయితే ఖర్చు పెడుతున్నారో అంతకు మించిన వసూలు డిస్ట్రిబ్యూటర్ నుంచి చేస్తున్నారు. 100 కోట్లతో కేజీఎఫ్ చాప్టర్ 1 ని నిర్మిస్తే ఏకంగా 300 కోట్లు వచ్చింది. కేజీఎఫ్ చాప్టర్ 2 కు 150 కోట్లతో నిర్మిస్తే వరల్డ్ వైడ్ గా 1250 కోట్లు కలెక్షన్ చేసింది. అంతర మూవీని కేవలం 20 కోట్లతో నిర్మిస్తే వరల్డ్ వైడ్ గా 400 కోట్ల లాభాలు వచ్చాయి. దీనితో హోంబెలే ఫిలిమ్స్ పంట పండినట్టయింది. ఇంకా కొంచెం బడ్జెట్ పెంచి ప్రభాస్ తో సలార్ మూవీని అనౌన్స్మెంట్ చేశారు. ఆదిపురుష్ షూటింగ్ అప్పుడే ప్రభాస్ తో సలార్ మూవీని కమిట్ అయ్యారు. ప్రశాంత్ నీల్ తీసింది 3 సినిమాలు అయినా ఇండియా వైడ్ గా పబ్లిసిటీ వచ్చింది.